తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హస్తం అడుగులు వేస్తోంది. పార్టీని బలోపేతం చేస్తూ మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులపై కూడా కసరత్తులు చేస్తోంది. బలమైన అభ్యర్థులతో పాటు పార్టీ పట్ల విధేయతని కూడా ప్రామాణికంగా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక గత అనుభవాల నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి గెలిచిన తర్వాత పార్టీ మారను, మారాల్సి వస్తే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ మీద సంతకం చేయాల్సి ఉంటుందని అంటున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు టికెట్ దక్కించుకునే నేతలు ఆ బాండ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విధానంపై టీ కాంగ్రెస్లోని ముఖ్య నాయకులంతా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇలాంటివి అవసరమేనని టీ కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేతలు వివరిస్తున్నారు. అసెంబ్లీకి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పొందబోయే ప్రతి ఒక్కరితో ముందుగానే సంతకం చేపించుకుంటామని, ఆ తర్వాత రూల్స్ బ్రేక్ చేస్తే లీగల్తో చర్యలు తీసుకుంటామని టీపీసీసీ నేతలు వెల్లడించారు. బాండ్ల వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్లు కూడా ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ లో చేరికల పర్వం ఊపందుకుంది. ఈ నెలాఖరు నుంచి జులై వరకు పెద్ద నేతల చేరికలు ఉంటాయని తెలుస్తోంది. వాళ్లకు కూడా పార్టీ బాండ్ రూల్స్ ముందుగానే చర్చించి కండువ కప్పనున్నట్లు టీ కాంగ్రెస్ అంటోంది. ఈ నిబంధనలను అంగీకరించిన వాళ్ళకే పార్టీలో చేరికలు ఉండే ఛాన్స్ ఉందని కూడా చెప్పడం గమనార్హం. అయితే బాండ్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, పార్టీ లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి వంటి వాటిపై కాంగ్రెస్ మరింతగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. 2014లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లోకి చేరారు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇది కాంగ్రెస్ బలహీనం కావడానికి కారణమైంది. దీంతో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పార్టీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా పార్టీలోనే కొనసాగేలా ఇలాంటి కొత్త విధానాలను పార్టీ అమలు చేయనుంది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది అతి త్వరలోనే తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.